రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ జనసేన అధినేత పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. హఠాత్తుగా చంద్రబాబు ఇంటికి వెళ్ళి మరి పవన్ భేటీ అయ్యారు. దీనిపై మొదటిసారి వైసీపీ స్పందించింది. అంటే ఫస్ట్ రియాక్షన్ ఫ్రమ్ వైసీపీ గుడివాడ అమర్నాథ్ గారు గట్టిగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. సంక్రాంతి పండుగ మామూలు కోసం దత్త తండ్రి సిబిఎన్ దగ్గరకు దత్తపుత్రుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెళ్ళారు అని ఏకంగా గుడివాడ అమర్నాథ్ గారు సటైర్ పేల్చారు. అయితే ఇక రెండోరు అంబటి రాంబాబు ఇదే స్టైల్లో ట్విట్టర్ వేదికగా తను కూడా ట్వీట్ చేశారు. సంక్రాంతికి అందరింటికి గంగిరెద్దులు వెళ్తాయి, చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళాడు డూడు బసవన్నల తలుపడానికి అంటూ కూడా అంబటి రాంబాబు కాస్త ఘాటుగానే తన ట్విట్టర్ ఖాతా ద్వారా చంద్రబాబు భేటీపై స్పందించడం అయితే జరిగింది. ఒకరు అంబటి రాంబాబు, మరొకరు గుడివాడ అమర్నాథ్, ఇద్దరు కూడా చాలా గట్టిగానే దీనిపై స్పందించారు. సంక్రాంతి మామూలు కోసం దత్త తండ్రి దగ్గరికి దత్తపుత్రుడు వెళ్ళాడు అని గుడివాడ అమర్నాథ్, అంటే ఏకంగా అంబటి రాంబాబు ఒక అడుగు ముందుకేసి మది దూదు బసవన్నల సంక్రాంతి పండుగ నాడు అందరింటికి గంగిరెద్దులు వెళ్తాయి కానీ చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ గంగిరెద్దు మాదిరిగా వెళ్ళాడు తలుపుపడానికి అంటూ కూడా తాను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఏదేమైనప్పటికీ కిరా ఇద్దరి భేటీల వెనుక ఎజెండా ఏంటి? అసలు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో కలిసి ఇద్దరు వెళ్తారా, పోటీ చేస్తారా, లేదంటే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతోనే వెళ్తారా అనేది ఇప్పుడు ఉత్కంఠంగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇద్దరి భేటీ అనూహ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వైరల్ టాపిక్గా నిలుస్తోంది. రాజకీయ పరిణామాలపై ఇద్దరు ఏం చర్చించారు, ఏంటి, మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్ వేదికగా కూడా భేటీ అవుతామని కూడా చంద్రబాబు ఈ సందర్భంగా పవన్తో చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో భేటీ అయ్యాము, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ కూడా ఒకసారి మనం భేటీ అయ్యి ఆ రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఏది పసలేని ఈ ఇద్దరికి కూడా రెండు రాష్ట్రాల రాజకీయాలు కావాలి అని ఆత్రం మాత్రం బలంగా బ్రహ్మాండంగా కనబడుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో, ఎవరి వ్యూహం ఎలా నెగ్గుతుందో రాబోయే రోజుల్లో.